ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ మధ్యనే నేను మా ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఆ టీవీలో ఒక మహానుభావుడు హిందూ దేవుళ్ళ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు ఏదో ఉపన్యాసం ఆయన పేరు సూరజ్ భయో ఏదో అంట టోపీ పెట్టుకుని ఉంటాడు ఆయన హిందూ దేవుళ్ళని తిడుతూ ఉంటే కొంతమంది బుద్ధి లేని బ్రాహ్మణులు ఆయన ముందర చేతులు కట్టుకొని వాడు చెప్పేటువంటి సొల్లంతా కూడా వినుకుంటూ తల ఇలా ఊపుతూ ఉన్నారు నిజమే నిజమే అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు ఉపన్యాసంలో నిజమైనటువంటి దేవుడు అల్లాయే దేవుడు నిరాకారుడు ఆయనకి స్వరూపం ఉండదు హిందువులు రాళ్లకు రప్పులకు పూజలు చేస్తారు అవంతా కూడా ప్రయోజనం లేదు దేవుడికి ఆకారం లేదు అని ఇలా చెప్తూ ఉన్నాడు నేను నవ్వుకున్నాను ఎందుకంటే ఆ మాటలు వింటే ఎటువంటి వాళ్ళైనా ఇది నిజమే కదా అని మతం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ మధ్యనే ది కేరళ స్టోరీ మూవీకి కూడా వెళ్ళామండి ఆ సినిమాలో కూడా అంతే ముస్లిం అమ్మాయి మన హిందూ దేవుడి గురించి తక్కువగా మాట్లాడి మన హిందూ అమ్మాయిలంతా కూడా మతం మార్చేస్తుంది కారణం ఏమంటే మన హిందూ ధర్మం గురించి చెప్పేటువంటి వాళ్ళు లేదు మన దేవాలయాల గురించి మన దేవుడి మహిమల గురించి చెప్పేటువంటి వాళ్ళు లేకుండా మన హిందువులు వాళ్ళు చెప్పేవే నిజమనుకొని మతం మారిపోతూ ఉన్నారు ఈ వీడియో గనక మీరు చూస్తే మన హిందూ ధర్మం ఎంత గొప్పదో మన హిందూ దేవుళ్లకు ముస్లిం చక్రవర్తులు కూడా తలవంచి ఎలా శరణు అయ్యారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముస్లిమ్స్ గనక ఈ వీడియోని చూసినట్లయితే వాళ్ళు ముస్లిం మతాన్ని విడిచిపెట్టి మన హిందూ ధర్మంలోకి వచ్చి మన దేవీ దేవతలని పూజించి మన దేవీ దేవతల పాదాలకు నమస్కారం చేసి మన హిందూ ధర్మానికి శరణు అంటారు తప్పకుండా అటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము ఈ వీడియో ఎక్కడా కూడా ఫార్వర్డ్ చేయకుండా చూడండి హిందువుగా పుట్టిన దానికి మీరు తల ఎత్తుకొని పోరాడుతారు నేను నూటికి నూరు శాతము మీకు మాట ఇస్తున్నాను అంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నాలుగు అద్భుతమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తానండి మొదటిది వారాహీదేవి చేసినటువంటి లీల కాశీనగరంలో భూగర్భంలో వారాహీదేవి దేవాలయం ఉంటుంది ఇప్పటికీ కూడా కాశీ నగరాన్ని పరిపాలించేటువంటి వాడు శివుడైతే ఆ కాశీని సంరక్షణ చేసేటువంటి గ్రామ దేవత దేవు అన్నమాట ఇప్పటికీ బ్రాహ్మణులు భూగర్భంలో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు కూడా అమ్మవారిని పూజించడానికి చాలా భయపడుతూ ఉంటారండి ఎందుకంటే రాత్రి వేళల్లో కాశీ నగరం అంతా కూడా వారాహీదేవి సంచారం చేస్తూ ఉంటుంది తెల్లవారి ఐదు గంటల నుండి ఏడున్నర లోపల అమ్మవారికి గబగబా పూజ చేసేసి వాకిలు వేసేస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే అమ్మవారు రాత్రి వేళల్లో కాశీనగరం అంతా సంచారం చేస్తూ ఉంటుంది ఇద్దరు ముస్లిం అబ్బాయిలు కాశీలో వెళ్ళి పంతులు గారిని అడుగుతారన్నమాట ఏమండి మీకు బుద్ధి లేదా పందిని మేము చూస్తేనే అసహించుకుంటాము పంది గనక మా ఇళ్లలోకి వస్తే మేము ఇళ్ళే వదిలిపెట్టేస్తాము నీచమైన జంతువు పంది ఆ పంది ముఖంతో ఉండే దేవుళ్ళని పూజిస్తారే మీ హిందువులకు బుద్ధి లేదా కోతుల్ని పందుల్ని పాముల్ని ఇటువంటివన్నీ పూజిస్తారు కదా పంతులు గారు అంటే ఆయన లేదు నాయనా మీకు మా ధర్మం గురించి తెలీదు మహా మహాశక్తివంతమైనటువంటి దేవత ఆవిడ గురించి అలా తప్పుగా మాట్లాడద్దండి అంటే తోటకూర తొక్కేం కాదు మీ వారాహిదేవి అంత మహిమ కలిగిందా అవునాయన ఆవిడ ఇప్పటికీ కూడా కాశీ నగరాన్నంతా కూడా తిరుగుతూ ప్రజల్ని సంరక్షిస్తూ ఉంటుంది ఓహోహోహో నిజంగా రాత్రంతా కూడా అమ్మవారు తిరుగుతుందా తిరుగుతుంది నాయన దాని గురించి మీకు తెలీదు ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఆ గుడి వాకిలు వేసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే ఇప్పుడు కూడా మనం కాశీకి వెళితే అమ్మవారిని చూడడానికి అనుమతించరండి పైన రెండు బిల ద్వారాలు రెండు రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లో నుండి మాత్రమే అమ్మవారిని మనం దర్శించుకోగలం సరే ఈ ముస్లిం అబ్బాయిలు రాత్రంతా కూడా అమ్మవారు తిరుగుతుంది కదా ఎలా తిరుగుతుందో ఈ పంది దేవత చూద్దామని ఆ దేవాలయం దగ్గరే కాచుకొని ఉంటారు ఇక రాత్రి అయింది భయంకరమైనటువంటి ఒక శబ్దం వచ్చింది ఏదో పంది అరిచినట్లుగా శబ్దం వచ్చింది వీళ్ళు కాస్త భయపడుతూ అక్కడే ఉన్నారు ఒకడంటాడు రే ఇక్కడ ఉండడం రా వెళ్ళిపోదామంటే లేదు లేదు ఈ రహస్యం ఏదో తేల్చుకొనే వెళ్ళాలి లేదురా ఆ పంతులు గారు చెప్పినట్లు వారాహీదేవి ఏమైనా వస్తుందేమో అంటే వాడు రే ఊరుకోరా మనకు దేవుడు ఉన్నాడు అల్లా రక్షిస్తాడు అని చెప్పి చెప్పు కాలుతో ఆ దేవాలయం గోడను ఒక్కసారిగా ఎగిరి తంతారనమాట తన్నిన తక్షణమే లోపల నుండి అమ్మవారు భయంకరమైనటువంటి స్వరూపంతో బయట వస్తుంది ఆవిడ స్వరూపాన్ని చూసిన తక్షణమే ఒకడు అక్కడికక్కడే రక్తము కక్కుకొని కిందపడి చనిపోతాడు రెండోవాడు అక్కడే మూర్ఛపడిపోతాడు సరే అమ్మవారు వెళ్ళిపోతుంది తెల్లవారి కొంతమంది వచ్చి ఒకని మీద నీళ్లు చెల్లి ఒరే ఏమైందిరా అంటే పక్కనున్న వాడు చనిపోయి ఉంటాడు వీడు పైకి లేచి అది అది రాత్రి మేము ఇక్కడ ఇక్కడ ఒక పంది రూపంతో ఉన్నటువంటి దేవతను చూసాము ఆవిడిని చూసి వీడు కింద పడిపోయాడు అని చెప్పిన తక్షణమే వాడికి ముక్కుల్లో నోట్లో రక్తం వచ్చేసి వాడు కూడా చనిపోతాడు కాబట్టి ఇది న్యూస్ పేపర్లో కూడా వచ్చిందండి రెండు వేల పన్నెండులో జరిగినటువంటి విషయం ఇది ఆ న్యూస్ పేపర్ నేను చాలా వెతికాను అయినా నాకు దొరకలేదు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు అవి నేను న్యూస్ పేపర్ చూపిస్తాను ఇది చాలామందికి తెలిసినటువంటి విషయమే మీరు టీవీల్లో కూడా వచ్చింది ఈ విషయము మీరందరూ కూడా ఈ విషయం గురించి తెలుసు అనుకుంటున్నాను నేను ఇక రెండో అత్యద్భుతమైనటువంటి విషయము హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవాలయంలో జరిగిందండి జ్వాలాముఖి దేవాలయం అంటే మీ అందరికీ తెలుసు కదా దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసినప్పుడు శివుడు సతీదేవిని తన భుజాల మీద మోసుకొని వెళుతూ ఉంటాడు సృష్టి కార్యము స్థితి కార్యము జరుగుతోంది లయకార్యం ఆగిపోతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని విడిచి సతీదేవి యొక్క దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు అమ్మవారి యొక్క శరీరము ఏ ఏ ప్రదేశాల్లో అయితే పడిందో అవే పీఠాలుగా వెలిశాయి అమ్మవారి నాలుక పడినటువంటి ప్రదేశమే జ్వాలాముఖి దేవాలయం ఇప్పటికీ అక్కడ జ్వాల అమ్మవారి నాలుక రూపంలో వెలుగుతూనే ఉంటుందండి అసలు ఏ పెట్రోలు కానీ ఇంధనము కానీ నూనె కానీ ఒత్తి లేకుండా ఎప్పుడూ అలా దీపం వెలుగుతూనే ఉంటుంది ఎంతోమంది శాస్త్రవేత్తలు వచ్చి ఆ రహస్యాన్ని ఛేదించడానికి కుదరకుండా తల వంచుకొని వెళ్ళిపోయారండి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ శాస్త్రవేత్తలు వచ్చి ఆ జ్వాలాముఖి దేవాలయం కింద ఏవో ఇంధనాలున్నాయని చక్కగా నూరు అడుగులు లోపల వరకు పరిశోధన చేసి అక్కడ ఏ గ్యాస్ కానీ అదేవిధంగా పెట్రోలియం లాంటిది కానీ నూనె కానీ లేదు అని తలగొక్కొని ఇది ఎలా వస్తోంది ఈ లోపల నుండి అగ్గి అని చెప్పి చెప్పలేకుండా అమ్మవారికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయారు ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన ఆ యొక్క జ్వాలాముఖి దేవాలయం మిస్టరీ అనేది కనుక్కోలేకపోయారండి ఎందుకంటే అక్కడ నూనె ఉండదు ఒత్తి ఉండదు ఎన్నో సంవత్సరాలుగా అలా దీపం వెలుగుతూనే ఉంటుంది తొమ్మిది రూపాలతో అమ్మవారు అక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటుందన్నమాట ఈ దేవాలయంలోనే అక్బర్ చక్రవర్తి ఒకసారి వస్తాడు వచ్చి ఏమిడి ఇక్కడ అంటే స్వామి ఇది జ్వాలాముఖి దేవాలయము మహాశక్తివంతమైన దేవాలయము ఇక్కడ అమ్మవారిని పూజిస్తే బిడ్డలు లేనటువంటి వాళ్ళకు బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యము అంతా కూడా కుదురుతుంది చాలా శక్తివంతమైన దేవస్థానం అంటే అక్బర్ చక్రవర్తి నవ్వి మీకు పిచ్చా ఇది ఎవరో వెలిగించినటువంటి దీపము రండి దీని మీద నీళ్లు పోయండి అని తన సైన్యం ఉంటుంది కదా ఆ సైనికులంతా నీళ్లు తెచ్చి ఎన్నో నీళ్లు బిందెలు బిందెలు నీళ్లు పోస్తారండి కానీ ఆ దీపము అనేది ఆరిపోదు ఆ తర్వాత దాని మీద కొంత మట్టి తెచ్చి వేయమంటారు ఎంత మట్టి వేసినా కూడా ఆ మట్టిలో నుండి అలా జ్వాల వస్తూనే ఉంటుంది అప్పుడు అక్బర్ గారికి కాస్త భయం అవుతుంది ఆ తర్వాత మీ దేవి అంత శక్తివంతమైనదైతే ఇక్కడ నేను ఒక గుర్రాన్ని నరికేస్తాను మళ్ళీ బతికించమని చెప్పండి ఆ తర్వాత నేను కూడా ఈ జ్వాలాముఖి దేవ దేవికి శరణు అని నమస్కారం చేస్తాను అంటాడు సరే స్వామి మీరు అలాగే చేయండి అమ్మవారి శక్తి గురించి మీకు కూడా తెలుస్తుంది అంటే అప్పుడు అక్బర్ చక్రవర్తి అక్కడ ఒక గుర్రం తలను నరికించి ఏది ఇప్పుడు బతికించండి అన్నాడు అప్పుడు హిందువులందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మ నీ శక్తిని దొరవారు చూడాలనుకుంటున్నారు నిరూపించు తల్లి అంటే ఒక రాత్రంతా అక్కడే ఉంటారు రాత్రి పన్నెండు గంటలు అవుతుంది అందరూ పడుకొని ఉంటారు ఆశ్చర్యకరంగా ఆ చనిపోయినటువంటి గుర్రము ఒక్కసారిగా అరుస్తూ పైకి లేస్తుంది అప్పుడు అక్బర్ గారు పైకి లేచి అద్దిరిపోతాడండి అద్దిరిపోయి ఆయన అమ్మవారికి శరణు అని అమ్మవారికి అమ్మ నీ మహిమ తెలియకుండా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అమ్మవారికి ఎన్నో నగలు అదేవిధంగా ఒక బంగారు గొడుగు చేయిస్తాడనమాట ఇప్పటికీ జ్వాలాముఖి దేవాలయంలో అక్బర్ చక్రవర్తి చేయించినటువంటి బంగారు గొడుగు ఇప్పటికీ కూడా మనం వెళితే చూడవచ్చు ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి దాని మీద హిందీలో రాసి ఉన్నారు అక్బర్ చక్రవర్తి చేయించినటువంటి గొడుగు అన్నమాట అది అమ్మవారికి కాబట్టి అటువంటి అక్బర్ చక్రవర్తే మన జ్వాలాముఖి దేవికి శరణు అని నమస్కారం చేశాడు కాబట్టి అటువంటి ముస్లిం చక్రవర్తి అమ్మవారిని శరణు అంటాడంటే మన హిందువులు ఎంత గర్వపడాలండి ఇటువంటిదే ఇంకొక విషయం చెప్తాను టిప్పు సుల్తాన్ జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట మైసూర్ పక్కలో నంజుండేశ్వర స్వామి దేవాలయము అని ఒక అత్యద్భుతమైనటువంటి పురాతన దేవాలయం ఉందండి అక్కడ నంజుండేశ్వర స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా నివారణ జరుగుతుంది ఈ విషయము టిప్పు సుల్తాన్ తెలుసుకున్నాడు టిప్పు సుల్తాన్ దగ్గర ఒక ఏనుగు ఉండేదండి ఆ ఏనుగు అంటే టిప్పు సుల్తాన్కి చాలా ఇష్టం కొంతకాలానికి ఆ ఏనుగుకు కళ్ళు కనిపించకుండా అయిపోతుంది అప్పుడు ఆయన ఈ దేవాలయం గురించి తెలుసుకొని ఆ నంజుండేశ్వర స్వామి దేవాలయంకి వచ్చి అక్కడుండే పురోహితులను అడుగుతాడనమాట ఏమండి ఇక్కడ నంజుండేశ్వర స్వామి అన్ని రోగాలను తీరుస్తాడట నిజమేనా అంటే అవును స్వామి ఎవరికి అనారోగ్యం ఉన్నా కూడా ఈ నంజుండేశ్వర స్వామి తీరుస్తాడు అని చెప్తారు అయితే మా ఏనుగు అనారోగ్యంతో ఉంది దానికి కళ్ళు కనిపించడం లేదు దాన్ని బాగు చేయించండి అప్పుడు మీ నంజుండేశ్వర స్వామి శక్తిని నేను ఒప్పుకొని ఎన్నో బహుమానాలు ఇస్తాను అని చెప్పి ఆ ఏనుగును అక్కడ వదిలి వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు పక్కలోనే కపిలా నది అనే నది ఉంటే ఆ నదిలో నుండి ఏనుగు తొండలంతో ఒక బిందెలో నీళ్లు తీసుకొని వచ్చి ఆ ఏనుగు చేత ఆ నంజుండేశ్వర స్వామికి అభిషేకం చేయిస్తారు పదకొండు రోజులు చేయిస్తారనమాట ఆ ఏనుగు తన తొండలంతో ఆ బిందెలో నీళ్లు తీసుకొని వచ్చి శివలింగం మీద పోస్తుంది ఆ తర్వాత ఆ ఏనుగుని శివలింగం ముందర కూర్చోబెట్టి చక్కగా స్వామివారికి పూజ చేసినటువంటి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు తినిపించి స్వామివారి అభిషేక జలం దాని మీద ప్రోక్షణ చేసి పదకొండు రోజులు చేసే సమయానికి ఆ ఏనుగుకి అత్యద్భుతమైనటువంటి శక్తి వచ్చి కళ్ళు కనిపించి అది లేచి పరిగెత్తడం ప్రారంభించింది ఈ విషయం టిప్పు సుల్తాన్ గారు తెలుసుకొని వచ్చి ఆ నంజుండేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి పచ్చాల పథకము అదేవిధంగా స్వామివారికి ఎన్నో అత్యద్భుతమైనటువంటి నగలన్నీ కూడా చేయించి ఆ నంజుండేశ్వర స్వామి నిజమైనటువంటి దేవుడు అని ఒప్పుకొని తన యొక్క సైనికుల చేతంతా కూడా స్వామివారికి ప్రదక్షిణలు చేయించి నమస్కారం చేయిస్తాడు ఇప్పటికీ నంజుండేశ్వర స్వామి దేవాలయం గుడిపైన టిప్పు సుల్తాన్ రాయించినటువంటి శాసనాలు ఆయన చేయించినటువంటి నగలు అన్నీ కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు అటువంటి టిప్పు సుల్తాన్ చక్రవర్తే మన హిందూ దేవుడైన నంజుండేశ్వర స్వామికి శరణు అన్నాడండి అది మన దేవుడు యొక్క మహిమ ఆ తర్వాత భద్రాచల రామదాసు గురించి మీకు తెలిసిందే భద్రాచల రామదాసు గారిని తానుషా గోల్కొండలో జైల్లో బంధిస్తే సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే రామలక్ష్మణుల అవతారంలో రామోజీ లక్ష్మోజీగా వచ్చి ఆరు లక్షల వరహాలు తానుషాకిప్పించి రామదాసుని జైల్లో నుండి విడిపిస్తాడు కాబట్టి మహమ్మదీయుల జీవితంలో ఇటువంటి అద్భుతాలు మన హిందూ దేవుళ్ళు ఎన్నో జరిపించారండి కాబట్టి ఇవన్నీ కూడా ఈ మూర్ఖులకు తెలియకుండా మన దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయండి అవన్నీ చెప్పడానికి ఈ వీడియో సరిపోదు ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది రాబోయేటువంటి వీడియోలో మహాశక్తివంతమైనటువంటి దేవస్థానాల గురించి దేవీ దేవతల గురించి మనం చెప్పుకుందాము కాబట్టి మన హిందూ దేవీ దేవతల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తప్పకుండా ఈ వీడియో చూసి వాళ్ళకు సమాధానం చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక్క లైక్ ద్వారా ఇటువంటి విషయాలు ఎన్నో మీకు చెప్పాలనేటువంటి ఉత్సాహం మాలో కలుగుతుంది మన హిందూ ధర్మము మన సనాతన ధర్మము పది కాలాల పాటు వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి